ఓం గ్రహదేవాయ నమ సంపూర్ణంగా తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఒకటి శుక్రవారం అమావాస్య పూర్తి నక్షత్రం రాత్రి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు తర్వాత పునరుసు ప్రారంభం అలాగే అమృత గడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి రెండు గంటల వరకును వర్జం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకును అలాగే దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకును ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కూడా ఉన్నను అలాగే రాహుకాలం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు అలాగే యమగండం వచ్చి మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు గుడికాలం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ రోజు ఉన్నటువంటి దినపలాల్లో ఉన్నటువంటి విశేషాలు ఇవి ఇవన్నీ మీరు గమనించుకొని ఈ దినపలాల్లో మేము చెప్పబోయే ముందు ఈ రోజు ఉన్న ఇప్పుడు నేను చెప్పినటువంటి తిథి వార నక్షత్ర యోగ కన్నములు రావుకాలం యమగండం దుర్ముహూర్తం వర్జం గులి కాలాలు వీటన్నింటినీ కూడా ఏది విసర్జించాలి ఏది దాన్ని సజ్జూసుకోవాలి అనేది సర్జీసి ఈ శుక్రవారం ఉదయం నుంచి రాత్రి విశ్రమించే వరకు కూడా సర్వ భక్తులకు కూడా శోభాయమానంగా ఉండేదానికోసమై పన్నెండు రాసుల్లో ఆ యొక్క పన్నెండు గ్రహదేవతల యొక్క ప్రామాణిక ప్రమాణం ఎలా ఉందనేది ఒక వివరిస్తూ దానికి సరైన ఒక పరిహారాన్ని మీకు అందిస్తాను కనుక దీన్ని మీరు పాడిస్తే మీకు శుభం జరుగుతుందని ఇంకా లోతుగా ఏదైనా గురువుగారిని అడిగి తెలుసుకున్నాం ఆయనతో డైరెక్ట్గా మాట్లాదామంటే కింద బలవాన్ని సంప్రదిస్తే నేనే మీకు డైరెక్ట్గా మాట్లాడి అన్ని విషయాలు మీకు సభ్యంగా చెప్పి దానికి ఏ హోమాన్ని చెప్పాలి ఏ యాగంలో పాల్గొనని చెప్పాలి లేకపోతే ఏదైనా మంత్రం పంపించాలో ఏం చేయాలనేది మీకు నేను తెలియజేద్దానికి నా వందు గురి చేస్తాను నా భక్తులకి నేను తెలియజేస్తూ చక్కగా శుక్రవారం రోజున అశ్విని భరణి కృర్తిగా పాదం అనగా మేషరాశి అంటారు ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజు చూసినప్పుడు ఆ యొక్క రాశి ద్వితీయ వాక్స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావితం మీద నీవు ఎవరికైనా మాట్లాడే విషయంలో కొంచెం తొందరపాటు కాకుండా కాస్త ప్రశాంతంగా మాట్లాడితే మంచిది లేకపోతే అన్నసరిగా కూడా ఏదో నీ మీద నిలబెడతానికి అవకాశం వస్తుంది కానీ దాన్ని అధిగమించాలి అలాగే కొద్దిగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మరీ రెండు పాదములు కలిగిన వృషభ రాశి వారిని ఒకళ్ళు చూసినప్పుడు ఈ రాశికి అధిపతి అయిన శుక్రభగవానుడు ఈ శుక్రవారానికి అధిపతి అయినటువంటి ఈ రోజున ఆ శుక్ర అనుగ్రహం మంచిగా ఉన్నా కూడా రాశిలో ఉన్న రాహు యొక్క ప్రభావితం మీద ప్రతి పనిలో చిన్న ఆటంకం జరిగే అవకాశం ఉంది దాన్ని కూడా మనం అధిగమించాల్సిన అవసరం ఉంటుంది అధిగమిద్దాం దానికి తరువాత వచ్చేటువంటి మరుసర మూడు నాలుగు పాదములు ఆరుద్య నాలుగు పదములు పునరుస మూడు పదములు గైన మిథున రాశి వారిని ఒక చూసినప్పుడు రాశి వ్యయాధిపతి అయినటువంటి ఈ శుక్రవారానికి అధిపతి అయిన శుక్రభగవానుడు రాశికి సరైన స్థితిలో సంపూర్ణమైన యోగంలో లేడు కనుక దానివలన నీవు ఏదైతే ఆనందాన్ని కోరుకుంటావో ఏదైతే ఆలోచిస్తావో ఆ విషయాలు కొంచెం ఇబ్బంది వచ్చింది దాని నుంచి అధిగమిద్దాం అలాగే పునరుసం నాలుగు పుష్యమి ఆశ్రీశాలు కర్కాటక రాశి వారిని చూసినప్పుడు రాశికి లాభాధిపతి అయినటువంటి భగవానుడు ఈ శుక్రా రోజున యోగాన్ని ఇస్తున్నా రాశికి అష్టమస్థానంలో ఉన్న గురువు యొక్క ప్రభావితం ఆర్థిక వ్యవహారాలు కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం అని అధిగమించాలి అలాగే మగ పొబ్బా ఉత్తర ఒకటో పాదం కలిగిన సింహరాశిని చూసినప్పుడు గురువు అమోఘంగా ధనాన్ని ఇస్తున్నా రవి అద్భుతమైనటువంటి పట్టుదల కలిగిన ఏదైనా నూతన తేజోవంతంగా ఉద్యోగ వ్యవహారాలు ప్రయత్నం చేస్తున్నా రాశి వెయ్యి స్థానంలో ఉన్న కుజ భగవాను యొక్క ప్రభావితం అంతా సానుకూలంగా లేదు గనక వైవాహిక జీవిత విషయాలు కొత్త నూతన వివాహ ప్రక్రియలో కొంచెం ఇబ్బంది వస్తుందా ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అష్ట నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదం కన్యా రాశి వారికి ఈ శుక్రవారం చూసినప్పుడు ఈ రాశికి ద్వితీయ నవభాగ్యాధిపతి అయిన భగవానుడి యొక్క స్థితి శుభంగా ఉన్నా కూడాను రాశాధిపతి అయినటువంటి గు ఆ యొక్క బుద్ధ భగవాను కూడా మంచి స్థితిలో ఉన్నాను రాశికి అష్టమాధిపతి భగవానుడు లాభస్థానం ఉండడం వలన నీకు ఏది ప్రాప్తిస్తుందని ప్రయత్నిస్తావు ఏది లబ్ధి పొందా దాంట్లో ఇబ్బంది వస్తుందో అధిమిద్దాం అలాగే సంపూర్ణంగా కూడాను ఆ యొక్క చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ మూడు పాదము తులారాశి అంటే ఈ శుక్రవారానికి ఆ తులారాశి అధిపతి అయిన శుక్రుడే ఈ తులారాశికి కూడా అధిపతి అయిన శుక్రుడే ఈ శుక్రవారం కూడా ఆ శుక్రుడే సంపూర్ణమైన ఆధిపత్యం వహిస్తారు కనుక ఆ శుక్ర అనుగ్రహం కోతి ఏదైనా కూడాను సునాయాసంగా ఆనందంగా ప్రతి పనిలో కూడా అద్భుతాన్ని తెచ్చుకునే శక్తి మిక్తి ఉంటున్నా ఇక్కడ రాశి అష్టమ స్థానాధిపతి అయినటువంటి ఆ కుజభంగడు వృత్తి స్థానంలో ఉన్న వృత్తిలో రిమార్క్ వస్తుంది కనుక దాన్ని అధిగమించాలి అలాగే విశాఖ నాలుగు అనురాధ జ్యేష్ఠ కలిగిన వృక్ష రాశి మనం చూసినప్పుడు ఈ రాశికి వ్యయాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు అవుతాడు ఈ శుక్రవారం రోజు ఆయన ఆధిపత్యం ఇస్తారు కనుక శుక్ర అనుగ్రహం లేకుండా నీవు ఏది మనసోత్సాహంగా మా మనస్సు ఆనందంగా ఏ ఏ పనిలో కానీ ధనం కానీ వివాహం కానీ వ్యాపారం కానీ ఏంటైనా అనుభవించాలంటే కొంచెం కష్టం అవుతుంది కనుక దాని ఆయన అనుగ్రహం కోసం మనం సాధించుకోవాలి సాధిద్దాం అలాగే మూల పూర్వాచరణ ఉత్తరాశ ఒకటో భావం ధనుసు రాశి వారిని చూసినప్పుడు ఈ రాశికి కూడా నువ్వు ఆ లాభాధిపతి అయిన శుక్రభగవాను మంచి స్థితిలో ఉండడానికి అవకాశం ఉన్న రాశికి అష్టమస్థానంలో కుజభగవాను యొక్క ప్రభావితం అనేది అంత సానుకూల స్థితిలో లేదు కనుక దాని నుంచి కొంచెం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే కుజ అనుగ్రహం లేకపోతే అది చేసే భూ గృహ స్థల వ్యవహారాలు ఇబ్బంది కలుగుతుంది కానీ దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క ఉత్తరాశయ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిగినటువంటి మకర రాశి వారికి ఇక చెప్పడం అవసరం లేదు సమసప్తక దోష ప్రభావితం ఇదిని ప్రతి నా ఎపిసోడ్లో కూడాను నా వన జనపలాలు దినఫలాలు మాసఫలాలు ప్రతిరోజు కూడా చెప్తానే ఉన్నాను నేను దాన్ని అధిగిందాం మనం అలాగే ధనిష్ట మూడు నాలుగు పాదములు అలాగే చక్కగా కూడాను శలష్ణ నాలుగు పాదములు పూర్వభాద్ర మూడు పాదము కలిగినటువంటి కుంభరాశి వారిని చూసినప్పుడు ఈ కుంభరాశి వారికి రాశి రాశాధిపతి అయినటువంటి శని భగవాన్ రాశి వ్యయస్థితిలో స్థితిలో ఉండడం అనేది ఆరోగ్యపరమైన సమస్య వస్తుంది కదా దాన్ని అధిమిద్దాం పూర్వపాత నాలుగు ఉత్తరాపాద నాలుగు రేపతి కలిగినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి మీనరాశిని చూసినప్పుడు రాశి అధిపతి అయిన గురువే బియ్యంలో ఉన్నాడు కనుక కొంచెం మీరు చేసేటువంటి ఏ పనికైనా ఆ సమయంలో ఆర్థిక పరమైన చాలా అవసరం ఉంటాయి దాంట్లో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కనుక ఇలా ఈ శుక్రవారం ఉదయం నుంచి రాత్రి విస్తరించే వరకు నా సర్వ భక్తులకు కూడాను వారి వారి యొక్క దినచర్యలు ఎందు చిన్న ఇబ్బందులు లేకుండా ఉండేదానికి దాంట్లో కొంతవరకు మీకు అండగా దండగా నీడగా తోడుగా ఉండేదానికోసమే ఈ దినఫలాన్ని మేము ముందు తీవచ్చాం ఇది రోజు నిరంతర ప్రక్రియ ప్రతిరోజు దీన్ని వీక్షిస్తూ దాంట్లో ఉన్న చెప్పిన చిన్న పరిహారం చెబుతున్నాను ఆ పరిహారాన్ని కనుక మనసా వాచ కర్మణ ఉదయం నిద్రలు చేసి స్నానం చేసి స్త్రీ కానీ పురుషులు కానీ సూర్యభగవాన్ ముందు నించొని ఆ సూర్య సూర్యభగవానికి నమస్కారం చేసుకొని ఆ సూర్య భగవానితో పాటు మీ తల్లిదండ్రులని అత్తమ్మాల్ని గురువుని ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకొని అనంతరం ఇప్పుడు చెప్పే చిన్న మంత్రాన్ని మీరు పాటించాలి ఏమీ లేదు ఏదైనా సరే ఒక ఎర్రని పుష్పాన్ని చాదపట్టుకోండి ఈ శుక్రవారం రోజు ఏ పుష్పమైనా పర్వాలేదండి ఆ పుష్పాన్ని పట్టుకొని ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేస్తూ ఓం శ్రీం హం హ్రీం నమ ఓం శ్రీం హం నమః ఓం శ్రీం హం రీం నమ దీని కనుక పాడించి ఆ పుష్పాలను తులసి కోడ దగ్గర కానీ లేదా దేవుడి మందిరంలో కానీ పెట్టేస్తే మీకు ఈ శుక్రవారం రోజు సర్వ శోభాయమానంగా సుఖమయంగా ఆనందమయంగా ఉండేదానికి మీకు మీరే ఏదైనా చేసుకొని సాధించగలరు ఒక వ్యక్తి ఒక శక్తిగా మారాలంటే నిరంతరం కూడా ఇలాంటి చిన్న చిన్నవి దినచర్యల్లో కార్యంలోగా ఒక్క రెండు నిమిషాలు పది నిమిషాలు వరకు కేటాయించుకొని ఇలా చేస్తూ ఉంటే భవిష్యత్తు తెలుస్తుంటుంది మీకు వచ్చే పనులు చాలా వరకు ఆటంకాల నుంచి కొంచెం అధిగమించగలుగుతారు ఇది మీరు ప్రాక్టికల్గా మీకు మీరే అనుభవించండి ఇంకా లోతుగా వివాహ విషయం కానీ విద్యా విషయం కానీ ఉద్యోగ విషయం కానీ లేదు సంతాన విషయం కానీ ఆరోగ్య విషయం కానీ లేకపోతే ఇంకా సంపూర్ణమైనటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు కానీ వ్యాపార వార నష్టాలు కానీ విదేశ ప్రయాణాలు కానీ ప్రమోషన్లు కానీ రాజకీయ వారాలు కానీ ఇలాంటివి ఏదైనా మీరు తెలుసుకోవాలనే ఆసక్తి మనసా వాచ గురుగా నడుగుదాము అనేటువంటి సద్భావం మీలో కలిగితే లేకపోతే ఇన్ని ఎందుకు ఎందుకు ఇబ్బందులు వస్తారో మీరే గ్రహించండి కూర్చొని ఓవర్గా మనం మనిషి పుట్టింది బాధపడతానికి కాదని సంతోషించాలి ఆ సంతోషం మీరు కలగాలి కలిగించుకోగలుగుతారు ఆ కలిగించుకోవాలని కొంత మీరు శ్రమించాలి ఇంతే శ్రమ లేక వాళ్ళు కలిగిందని ఒక జన్మసి గుర్తుందని అర్థం చేసుకోండి ఊరుగా అనవసరంగా వాళ్ళు బాగుంది కాబట్టి ఎందుకు బాధపడుతుందని మనం బాధపడుతూ కూర్చోకూడదు ఆనందం కోసమే ప్రయత్నిద్దాం ఆనందాన్ని మీరు తెచ్చుకోగలరు ఆ శక్తి ఉంటుంది అలా తెలుసుకోవాలనుకుంటే కేంద్రం మనం సంపాదిస్తే డైరెక్ట్గా నేనే మీ ఫోన్లో కాంటాక్ట్ చేసి మాట్లాడి ఒక మంత్రం పంపించడమా లేకపోతే ఏదైనా దానికి కావాల్సినటువంటి విశేషాలన్నీ మీకే స్వయంగా నేను చెప్పి దాంట్లో యాగమా యజ్ఞమా చెప్తాను అతి త్వరలోని మహాయాగం ప్రకటించబోతున్నాం కనుక నా భక్తులంతా కూడా నేను వీక్షిస్తూ సంపూర్ణమైన యోగాన్ని పొందాలని ఈ శుక్రవారం రోజు అమ్మవారి అనుగ్రహంతో సకల కార్యములు సిద్ధించుకోవాలని ఆ భక్తులందరికీ కూడా మనసావాచ కర్మన నేను ఈ రోజు మీకు ఒక ఆ తెలివైన రూల్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్టు మారాలని కోరుకున్నంత మాత్రం మారదు మీరు చేస్తే మారుతుంది ఆ శక్తి మీకు ఉంది ఒక వ్యక్తి ఒక శక్తిగా ఒక ప్రపంచంగా మార్చాలని నేను మనస్ఫూర్తిగా చేస్తూ ఇంకా ఏదైనా మీకు రాళ్ళు అంటే రత్నాలు కానివ్వండి లేకపోతే ఏదైనా కూడా ఇంకా సంబంధించిన గృహ వాస్తు దోష యంత్రాలు కానివ్వండి ఇవాక పొంతలు కాని విషయాలు ఏది చేయాలన్నా చంద్రబాబు సంపాదించమని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అది మీకు వ్యక్తిత్వం మీకు మనసా వాచ కర్మ దాని మీద సరైన అవగాహన అయితేనే చేసుకోమని మనసుఫూర్తిగా ఆస్వాదిస్తున్నా నమస్కరిస్తున్నా శుభం